హలో అండ్ వెల్కమ్ టు వారేవా. మనం ప్రెగ్నెంట్ లేడీస్ కోసం మంచి మంచి రెసిపీస్ చేస్తున్నాం. ఈరోజు మష్రూమ్తో సూప్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి బటర్ వేసుకొని వెన్న కొంచెం కరిగాక ఇందులో కాస్త వెల్లుల్లి, అలాగే అల్లం, ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, అలాగే కొంచెం మిరియాలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న బేలీఫ్, ఒక 3 లవంగాలు. కొంచెం ఘాటుగా మష్రూమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయి కాబట్టి మిరియాలు, 2 లవంగాలు, ఒక బేలీఫ్ వేయడం వల్ల ఆ మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా కొంచెం ఘాటుగా బాగుంటుంది. ఇది కొంచెం వేగాక కట్ చేసుకున్న మష్రూమ్ని కూడా ఇందులో వేసేద్దాం. మష్రూమ్ వేసేటప్పుడు ఎక్కువ అనిపిస్తాయి, బట్ వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతాయి అవి. సో మష్రూమ్స్ కూడా తొందరగా వేగిపోతాయి యాక్చువల్లీ. మష్రూమ్స్ కొంచెం మష్రూమ్స్ వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కాస్తంత మిక్స్డ్ డ్రై హెర్బ్స్, 1 టేబుల్ స్పూన్ మైదాపిండి. కొంచెం మైదాపిండి వేసి చక్కగా కలుపుకోవాలి. ఆ మైదాపిండిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకుందాం. మష్రూమ్స్కి, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపడా ఉప్పు కూడా వేసి ఒక్కసారి మళ్ళీ చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ తయారు చేసుకోవాలన్నమాట. కావాలి ఒకవేళ మిక్సీ అవ్వకపోతే కనుక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇదే ప్యాన్లో కొంచెం వెన్న, ఇందులో మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా థిక్గా ఉంది కదా, సూప్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఎక్కువ వాటర్ అవసరం లేదు, చూసుకొని వేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం ఫైన్ పేస్ట్ పట్టేసుకోవాలి మనం. సో ఇది మళ్ళీ బాయిల్ అవ్వాలి. ఒకసారి టేస్ట్ చూసుకుందాం, సాల్ట్ అన్నీ సరిపోయాయా లేవా. అస్సం ఉంది, ఆహా, మష్రూమ్ టేస్ట్, మనం వేసిన మసాలా ఫ్లేవర్స్, మిక్స్డ్ డ్రై హెర్బ్స్, ఇంకా బటర్లో వేసాం కాబట్టి చాలా బాగుంది. కొంచెం బాయిల్ అవ్వాలి. ఆహా, చాలా యమ్మీగా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను చేసినట్టే ట్రై చేయండి. ఆ మష్రూమ్ సూప్ రెడీ అయిపోయింది. సో బాయిల్ వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి సూప్ బౌల్ పక్కన పెట్టేసుకొని ఇలా థిక్గా ఉండాలి. ఎప్పుడైనా సూపు వేసిన తర్వాత పైనుండి ఫ్రెష్ క్రీమ్. ఇందాక మనం సైడ్కి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ 1-2, వాటితో ఇలా గార్నిష్ చేస్తే బాగుంటుంది. మష్రూమ్తో సూప్ రెడీ అయిపోయింది కదా, చాలా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి, ఇంకా సింపుల్ కూడా కదా, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా హెల్దీ అండి. మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.